एवरीवन वेलकम बैक टू अवर चैनल मिस्टर मिसेस एकहारी ఈ రోజు నేను చేయబోయే వీడియో దేని మీద అంటే ఓకే ఈ వీడియో గురించి తను చెప్తానే బాగుంటుంది చాలా రోజుల నుంచి ఈ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను ఈ గిఫ్ట్ చాలా డిఫరెంట్ అండ్ మా ప్రతిదీ హ్యాండ్ రేకల నుంచి మొత్తం అంతా దీంట్లో ప్లేస్ అవుతుంది సో ఎప్పటి నుంచో ఇవ్వాలి అనుకుంటున్నాను సో నేను అనుకున్నా ఓకే ఆన్లైన్లో ఆర్డర్ పెడదామని చెప్పి సో ఆన్లైన్లో ఎందుకు ఎంతైనా హ్యాండ్మేడ్ ఇస్ ద బెస్ట్ అంటారు సో ఐ థాట్ ఓకే లెట్స్ మేక్ టుడే వీడియో ఆన్ దిస్ అని చెప్పి ఏంటి అనుకుంటున్నారా హ్యాండ్ క్యాస్టింగ్ సో మేము ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేశాము జస్ట్ ఇట్స్ ఎ పౌడర్ అంతే మొత్తం కాదు సో దీంట్లో స్టెప్ వన్ స్టెప్ టూ అని టూ ఉంటాయి టూ పౌడర్స్ ఉంటాయి అండ్ దిస్ ఈస్ అ క్యాస్టింగ్ 3D క్యాస్టింగ్ కిట్ ఇది మౌల్డింగ్ పౌడర్ అండ్ ఇది వచ్చేసి క్యాస్టింగ్ పౌడర్ అన్నమాట ఇది ఫస్ట్ ఏంటి అంటే ఒక బౌల్లో వేసుకుని చెప్పడం ఎందుకు స్టార్ట్ చేస్తే అయిపోతుంది కదా సో లెట్స్ స్టార్ట్ ది వీడియో సో యాక్చువల్గా వాళ్ళు మాకు ఈ బకెట్ ఇచ్చారు ఇలా హ్యాండ్ ఇలా ఇద్దరిది పెట్టడానికి కాకపోతే ఇది లెంత్ అనేది ఎక్కువ రావట్లేదు ఇక్కడ వరకే వస్తుంది అంటే ఎక్కువ కట్ అయిపోతుంది సో మేము దీనికి రీప్లేస్మెంట్గా ఇది కూడా యూజ్ చేస్తున్నాం తర్వాత పౌడర్ మిక్స్ చేసుకోవడానికి అది కాకుండా కొంచెం లెంత్ ఉన్నది ఏదైనా ప్లాస్టిక్ బకెట్ టైప్ ఏదైనా తీసుకోండి ఇది అయితే కొంచెం హ్యాండ్ ఎక్కువ వెళ్తుంది ఇక్కడ వరకు ఇది విడ్త్ ఎక్కువ ఉండేలా చూడొద్దు కొంచెం తక్కువ ఉండేలా చూడండి ఎందుకంటే వాటర్ మనం ప్లేస్ చేసేటప్పుడు కొంచెం చిన్నగా ఉంటేనే బెటర్ లేకపోతే విడ్త్ ఎక్కువ అయిపోతుంది అది వేస్టేజ్ కింద పోతుంది యాక్చువల్గా హ్యాండ్ ఇలా ఇద్దరు హ్యాండ్ ఇలా పెట్టి దాంట్లో చేయాలి ఇలా ప్లేస్ చేయాలి సో మనం హ్యాండ్ పెట్టిన తర్వాత కింద బేస్ అనేది టచ్ అవ్వకూడదు మినిమం ఒక హాఫ్ ఇంచ్ వరకు గ్యాప్ వదిలేసి సైడ్స్ కూడా సరౌండింగ్స్ కూడా మనకి ఏది ఏ సైడ్స్ కూడా టచ్ అవ్వకూడదు మినిమం ఒక 1 ఇంచ్ గ్యాప్ అయినా ఉండాలి బకెట్ లో ఇలా ఇన్సర్ట్ ఇలా పెట్టినప్పుడు సో మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసాము అండ్ దీనికి కావాల్సింది 2 పౌడర్స్ 1 ఇస్ మౌల్డింగ్ పౌడర్ అండ్ 1 ఇస్ కాస్టింగ్ పౌడర్ ఇది తర్వాత యూస్ చేయాలి ఫస్ట్ అయితే ఇది ప్రాసెస్ చేయాలి 2 లీటర్స్ వాటర్ కోల్డ్ వాటర్ అండ్ మినరల్ వాటర్ యూస్ చేయాలి నార్మల్ వాటర్ యూస్ చేయకూడదు అని చెప్పి డ్రింకింగ్ వాటర్ అది కూడా రిఫ్రిజిరేటర్ లో పెట్టి యూస్ చేయాలి ఇది స్టెప్ 1 ప్రాసెస్ మేము హ్యాండ్స్ పెడతామో దాంట్లో మిక్స్ చేయాలి విత్ దిస్ 2 బాటిల్స్ ఆఫ్ కోల్డ్ వాటర్ యాక్చువల్గా నార్మల్గా అందరూ అనుకుంటా ఫస్ట్ పౌడర్ వేసేసి వాటర్ మిక్స్ చేయాలని చెప్పి నో ఇట్స్ రాంగ్ ఇందులో అలా కాదు ఫస్ట్ వాటర్ ప్లేస్ చేసేసి దాని తర్వాత పౌడర్ వేయాలి సో ఫస్ట్ వాటర్ వేసేసుకుందాం మర్చిపోద్దు కూలింగ్ వాటరే ఉండాలి కూడా డ్రింకింగ్ వాటర్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇది వేసిన తర్వాత వితిన్ అంటే 1 మినిట్లో ఫాస్ట్గా దీంతో బ్లెండ్ చేసుకోవాలి దీంతోనే అవసరం లేదు హ్యాండ్ బ్లెండర్ ఉంటుంది చేసుకోవచ్చు కానీ దానికన్నా ఇది మెషిన్ అయితే ఇంకా బెటర్ ఎందుకంటే లంప్స్ రాకుండా అండ్ బబుల్స్ రాకుండా ఫామ్ అవ్వకుండా చూసుకోవాలి సో వెంటనే ఫాస్ట్గా మిక్స్ చేస్తూ ఉండాలి సో దీన్ని ప్రిఫర్ చేయండి మాక్సిమం ఒకవేళ ట్రై చేస్తే ఇది క్యాస్టింగ్ పౌడర్ మిక్స్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేయాలి బట్ ఇది మౌల్డింగ్ పౌడర్కి అయితే ఏ ప్రాబ్లం లేదు 100% సేఫ్ అండ్ ఆర్గానిక్ కూడా ఇది సో దీనికి రాసి పెట్టారు మాస్క్ అండ్ గ్లౌజెస్ రెండు యూజ్ చేయాలి అని చెప్పి సో ఫస్ట్ ఇది చూసుకుందామా ఓకే ఇది ఇప్పుడు దీంట్లో మిక్స్ చేస్తున్నాం పౌడర్ అనేది మరీ బయటకు ఉంది సో కొంచెం కలిపిన తర్వాత అది పెట్టుకుంటే బెటర్ లేకపోతే మొత్తం ఫేస్ మీదకి వచ్చేస్తుంది చూస్తున్నారు కదా దీంతో అయితే బాగా మిక్స్ అవుతుంది మెషిన్తో దీంట్లో మనం హ్యాండ్ ప్లేస్ చేసేటప్పుడు డెఫినెట్గా ఆయిల్ రాసుకోవాలి ఎందుకంటే మనం దాంట్లో పెట్టి బయటికి తీసేటప్పుడు కొంచెం హ్యాండ్ అనేది ఫ్రీగా వస్తుంది యాక్చువల్గా ఈ టబ్కు కూడా లోపల ఆయిల్ రాయాలి ఈజీగా వచ్చేది బట్ మేము రాయలేదు హ్యాండ్స్కి అయితే డెఫినెట్గా రాసుకోండి వేరే ఏమైనా ఉంటే డిజైన్ జస్ట్ మేము ఎంగేజ్మెంట్ రింగ్స్ మాత్రం ఉంచుకున్నాం ఎందుకంటే అవి కూడా షేప్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి సో ఓకే పెడుతున్నాం
ప్లేస్ చేసి ఒక 20 మినిట్స్ వరకు ఇలాగే ఉంచాలి, ఎందుకంటే అది కొంచెం ఎండిపోవడానికి. అదంతా హ్యాండ్ మూమెంట్ అనేది అస్సలు ఉండకూడదు, వాటర్ కూలింగ్ గా ఉండేసరికి ఫ్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు నుంచో ట్రై చేస్తున్నాను ఇది చెయ్యాలని చెప్పి, చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. భలే ఉంటుంది కదా మన హ్యాండ్స్ అలాగొచ్చి ఫ్రేమ్లో. యాక్చువల్గా ఫ్రేమ్ కూడా కట్టించుకోవచ్చు అంట, సో చూడాలి. ఆ హ్యాండ్ అంతా కరెక్ట్గా వచ్చిన తర్వాత మనం కావాలంటే దానికి పెయింట్ వేసుకొని ఒక గ్లాస్ ఫ్రేమ్ టైప్లో చేయించుకోవచ్చు. యాక్చువల్గా అయితే మాకు రాలేదు పెయింటింగ్, నార్మల్గా అయితే వస్తుందని చెప్పి నేను విన్నాను, పెయింటింగ్ రాలేదు. సో అసలు ఎలా వస్తుందో, బాగా వస్తే బాగుండు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. యాక్చువల్గా 20 మినిట్స్ కంపల్సరీ అని ఏం లేదు. అది మీకు ఎలా తెలుస్తుంది అంటే, ఈ మోల్డింగ్ పౌడర్ అనేది కొంచెం గట్టిగా అవుతుంది, మీరు ఇంకో ఫింగర్తో టచ్ చేస్తే అది మీ ఫింగర్కి అంటకూడదు. ఒకవేళ అంటితే ఇంకాసేపు ఉంచాలి, దాంట్లో అంటలేదు అంటే అది ఇంకా గట్టిగా అయిపోయినట్టు. సో స్లోగా తీసేయచ్చు హ్యాండ్ని. సో ఎందుకైనా మంచిది సేఫ్ సైడ్గా ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రా ఉంచుదాం అనుకుంటున్నాం. మనం బయట మూమెంట్ అయినా కానీ హ్యాండ్ మాత్రం చాలా టైట్గా పట్టుకొని ఉండాలి లోపల. సూపర్ ఎక్సైటెడ్, ఎలా వస్తుందో తెలీదు. సో తీసేద్దామా? అవు 2 మినిట్స్ ఉన్నాం, భయమవుతుందా అని. ఫస్ట్ దీంట్లో హ్యాండ్స్ పెట్టాం కదా, అది కొంచెం కూడా లోపలేమి, అది ఎలా ఉంటుంది అంటే ఒక జెల్లీ టైప్లో ఉంటుంది. సో అది ఏమి కట్ అవ్వకుండా జాగ్రత్తగా స్లోగా హ్యాండ్స్ తీయాలి, తీయడానికి భయం వేస్తుంది ఫస్ట్. అండ్ 1 by 1 తీయాలి. నా 2 హ్యాండ్స్ ఒకేసారి తీయకూడదు, 1 by 1 తీయాలి. సో ప్లీజ్ దయచేసి మంచిగా వచ్చేలాగా ప్రే చేయండి. యాక్చువల్గా వేరేది అలాంటిది అయితే పర్లేదు, ఇది కొంచెం ప్రేమతో ఒక యానివర్సరీకి అలాగే గిఫ్ట్ ఇద్దాం అని అనుకున్నాను. అనుకున్నా లైక్ ఎంగేజ్మెంట్ రింగ్స్తో కదా, సో అది ఎప్పటికీ గుర్తుండిపోద్ది అలా అనుకున్నాను. పర్లేదు, ఇది రాకపోయినా మళ్ళీ వేరే బయట చేయించుకుంటాం, ప్రాబ్లం లేదు. కాకపోతే మాకు మెయిన్గా ట్రై చేస్తున్నాం కదా, అలా వస్తే ఇంకా హ్యాపీ. ఓకే సరే, అయితే తీసేస్తున్నాం. రెడీ? 1 2 3 నా హ్యాండ్ స్లోగా, చాలా స్లోగా. నాకు భయం వేసేస్తుంది. సక్సెస్ఫుల్గా హ్యాండ్స్ అయితే తీసేసాం. హ్యాండ్స్ లోపల ఉన్నాయి మావి, అంటే ఏమంటారు, ప్రింట్స్, మా హ్యాండ్స్ ప్రింట్స్ ఉన్నాయి. ఓ మై గాడ్, వి ఆర్ సూపర్ ఎక్సైటెడ్. సో ఓకే, లేట్ చేయకుండా. యాక్చువల్గా ఇంకోటి ఏం రాసాడంటే, దీంట్లో ఇలా ఆయిల్ రాసాం కాబట్టి మాకు అంత స్మూత్గా వచ్చింది. ఒకవేళ ఆయిల్ రాయిపోతే ఇదంతా అతుక్కుపోయి లోపల అదంతా పోతుంది. మీ హ్యాండ్ వచ్చా నా చేతి మీద పడింది. ఓకే, ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా 1 hour 60 minutes లోపలో కాస్టింగ్ పౌడర్ అనేది మిక్స్ చేసేయాలి, ఈ హోల్లో ఫిల్ చేయాలి. లేకపోతే అంటే మినిమం 1 hour లోపు, 1 hour మాత్రం క్రాస్ అవ్వకూడదు, ఎందుకంటే ఇది జెల్లీ టైప్ ఉంటుంది అని చెప్పారు కదా, స్లోగా ఇలా స్టింక్ అయిపోతుంటుంది దగ్గరికి. సో మినిమం 1 hour అంటే మనం ఇప్పుడు వెంటనే చేసినా పర్లేదు. సో మనం అది స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఇది సైడ్ పెట్టుకొని స్టెప్ 2, ఫస్ట్ వాటర్ తీసుకురా. దీనికి కూడా కూలింగ్ వాటరే కావాలి, అండ్ జస్ట్ ఒక 400 to 500 ml ఉంటే చాలు దీనికైతే. ఓకే ఓకే, ఇదిగోండి ఒక 500 ml వరకు వాటర్, కూలింగ్ వాటర్ ఇవి కూడా. దీంట్లో ఇప్పుడు మిక్స్ చేయాలి. అండ్ దీంట్లో అంతా ఇంత క్వాంటిటీ అని ఏం లేదు, దీంట్లో మనం దోసపిండి కలుపుకుంటాం కదా, అలాగా ఒక లిక్విడ్ దాంట్లో రావాలన్నమాట. సో దీంట్లో అయితే క్వాంటిటీ 1 kg వరకు ఉన్నట్టుంది. కొంచెం కొంచెంగా వేసుకొని, ఓ ఇందులో కూడా ఇంకో ప్యాకెట్ ఉంది. చేసినప్పుడు కొంచెం కేర్ఫుల్గా చేయండి, నేను హ్యాండ్తో టచ్ చేయట్లేదు, దీంతో మిక్స్ చేస్తున్నాను. అండ్ ముక్కులో పోకాలు కూడా కొంచెం స్లోగా పోసుకొని చేసుకోండి. మరీ మరీ రాశారు బీ వెరీ కేర్ఫుల్ అని చెప్పి. అంటే లాస్ట్లో కొంచెం పౌడర్ ఉంచుకోండి, ఎందుకంటే అది చేసిన తర్వాత ఎక్కడన్నా అడ్జస్ట్మెంట్స్ వస్తే దాంతో మళ్ళీ చేసుకోవచ్చు, లైట్గా వాటర్ తడిపి దాన్ని ఫిల్ చేసుకోవచ్చు. అక్కడ మనం ఏం పర్ఫెక్షనిస్ట్ కాదు కదా దీంట్లో, సో కొంచెం సైడ్ పెట్టుకుంటే బెటర్. ఒకసారి ఇదిగోండి బాగా మిక్స్ చేసుకోండి. దీనికైతే అది వాడద్దు, ఇందాక అది వాడాం కదా మేము, యూస్ అంటే కదా, యూజ్ ఏం లేదు. వాడితే వాడచ్చు కానీ యూజ్ ఏం లేదు. ఇప్పుడు అది పెట్టాను మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోద్ది మీద పడి అదంతా. ఇది దీనికి జస్ట్ ఇలా ఇది ఉన్నా చాలు, ఇందులో లంగ్స్ కూడా క్రియేట్ అవ్వవు కాబట్టి, అంటే వాటర్ లాగా, సారీ బబుల్స్ లాగా. సో ఓకే రెడీ. ఓకే ఫైనలీ ఫైనలీ డన్. అండ్
ఇది వేసేటప్పుడు కొంచెం కొంచెం వేసుకొని మొత్తం అన్ని లోపలికి వెళ్ళేలా చూసుకోండి. ఉంటాయి కదా హోల్స్ అవన్నీ, ఫింగర్ హోల్స్ అవన్నీ. సో వేద్దాం స్లోగా. ఇప్పుడు ఇలా లైట్ గా పోసిన తర్వాత క్లాక్ వైస్ లో మీరు ఇలా లైట్ గా పోసాక ఇలా డైరెక్షన్ తిప్పుకుంటే మొత్తం ఫింగర్ హోల్స్ ఉన్నాయి కదా దాంట్లోకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఆట్లో ఎయిర్ బబుల్స్ అనేది ఫామ్ అవ్వదు. లైట్గా ఇలా ఒకసారి మధ్యలో ఇలా స్లోగా ట్యాప్ చేయండి. ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా అది గ్యాప్ అనేది పోతూ ఉంటుంది. ఓకే, సో దాన్ని హ్యాండ్స్ వరకే కాకుండా యాక్చువల్గా పైన హ్యాండ్ పైన బేస్ కూడా ఇది పోసుకోవాలి క్యాస్టింగ్ పౌడర్ అనేది. ఎందుకంటే మనకి హ్యాండ్స్ ఇలాగా పెట్టడానికి ఇలా రివర్స్ చేసినప్పుడు కింద బేస్ అనేది ఉండాలి కదా, సో అందుకని ఇది ఫస్ట్ టైం కాబట్టి పైన బేస్ అనేది సరిగ్గా మాకు మౌల్డింగ్ పౌడర్ అప్ అండ్ డౌన్ అలా వచ్చింది. సో అయినా కానీ పోసేసా అంటే తీసిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇది కదా, ఒకవేళ బేస్ సరిగ్గా రాకపోయినా తర్వాత మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏదో ఒకటి మేనేజ్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే పైన కూడా పోస్తాం. సో తీసిన తర్వాత చూడాలి బేస్ ఎలా వచ్చిందో ఒకసారి. ఒకసారి ఫైనల్గా ట్యాప్ చేసిన తర్వాత ఇంకా దీన్ని ఒక 2 అవర్స్ మినిమం 2 అవర్స్ దీన్ని ఒక సైడ్ పెట్టేయాలి. అండ్ మేము చేసిన మిస్టేక్ ఏంటి అంటే బేబీ ఆయిల్ హ్యాండ్స్కి రాసుకున్నాం కానీ టబ్కి రాయలేదు. టబ్కి లోపల రాయాలి. రాసుంటే ఈ 2 అవర్స్ తర్వాత అది ఎండిపోయిన తర్వాత ఇలా తిప్పితే ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇప్పుడు మేము దీన్ని కొయ్యాల్సి వస్తుంది. సో మీరు మిస్టేక్ చెయ్యొద్దు, ఆయిల్ రాసుకోండి. ఇది ఒక 2-3 అవర్స్ వదిలేయాలి అని చెప్పేసి ఉంది. సో అలా వదిలేస్తే ఇదంతా గట్టిగా ఫామ్ అవుతుంది. సో అది గట్టిగా అవ్వాలి కదా, సో అందుకని. సో మీట్ యూ ఆఫ్టర్ 2-3 అవర్స్. 2 అవర్స్ వరకు పెట్టి వెయిట్ చేసాం. మాక్సిమం డ్రై అయిపోయిందని అనుకుంటున్నాం. ఇప్పుడు ఇలా టర్న్ చేసి చూద్దాం, ఒకవేళ వస్తే ఓకే, ఒకవేళ రాకపోతే మొత్తం మళ్ళీ ఇదంతా కట్ చేయాలి. సో మేము చేసిన మిస్టేక్ మళ్ళీ చెయ్యొద్దు, ఆయిల్ రాసుకోండి మీరు. పర్లేదు, ఆయన రాయితేనే వచ్చింది. మీరు మాత్రం రాసుకోండి, మళ్ళీ రాకపోతే పైకి ఇప్పుడు జాగ్రత్త కట్ చేయాలి. ఎందుకంటే లోపల హ్యాండ్ ఇది అంతా ఫింగర్స్ అన్ని పైకి ఉంటుంది కదా, గ్యాప్ ఉండదు. చూసారా మొత్తం రబ్బర్ లో ఉంది. మొత్తం అవ్వలే ఫింగర్ అవలే. Oh my god! Really? I'm going to stop the animal. So okay, konchu konchu idayindi. Konchu ayinda adi mana blade tho paithe chin chinna bubbles lo vache vaani adjust chesukochu. Idigo ring nadi. Tana ring itself chupistundi. Chettam kada kinda base sariga raledani adi cut chesina tarvata vere base pettukuntam. And base kavalante meeku plaster of paris untundi kada, dantho base veskon tayar chesukochu. నచ్చిన కలర్ యాక్చువల్ గా అది వైట్ వస్తుందేమో అని చెప్పి చాలా అనుకున్నాం, కానీ మాకు ప్యాకింగ్ లో యెల్లో క్రీమీ షేడ్ వచ్చింది. ఇంకా క్లీన్ చేయాలి ఇదంతా, చిన్న బ్లేడ్ కాదు. దాంతో క్లీన్ చేసుకుంటే ఫైనల్ అవుట్పుట్ వస్తుంది. ఫింగర్స్ కూడా చూడండి గీతలు. ఓ మై గాడ్, ఐ యామ్ సూపర్. నెక్స్ట్ ఇదిగోండి నారింగ్, ఇక్కడ నారింగ్ వచ్చింది. చూసారు గీతలు కూడా మీకు క్లియర్ గా తెలుస్తుంది దీని మీద. కాకపోతే మేము అది మిక్స్ చేసినప్పుడు లేట్ గా పెట్టడం వల్ల ఈ చిన్న చిన్న బబుల్స్ వచ్చాయి. క్లీన్ చేసుకుంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేము చేయడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయింది, కానీ నేను మొత్తం పౌడర్స్ అన్ని మిక్స్ చేసి నా ఓన్ గా నా చేతులతో మన చేతులనే తయారు చేశాను. సో దిస్ ఇస్ ఇట్ టు మై లవ్. దీన్ని నేను తర్వాత నీట్ గా చేసుకుంటాం, కొంచెం టైం పడుతుంది. యా, చేసుకొని మొత్తం ఫ్రేమింగ్ అంతా చేసి మీకు పక్క ఇన్స్టాగ్రామ్ లో పిక్ పెడతాం. ఓకేనా? చేయి కూడా వచ్చింది. అదే.
చూసే మొత్తం చిన్న చిన్న డీటెయిల్స్ అన్నమాట. ఫింగర్స్ కి గీత ఉంటాయి కదా, యాక్చువల్గా మీ పిల్లలకి, మీ చిన్న పిల్లలకి హ్యాండ్ అండ్ లెగ్స్ చిన్న చిన్నవి ఉంటాయి కదా, మెమొరబుల్ గా ఉండిపోవాలి అనుకుంటే అవి కూడా చెయ్యొచ్చు. మెమొరీస్ మళ్ళీ రావు, అంటే చిన్నప్పుడు ఉన్న మెమొరీస్. సో ఇవన్నీ చేసుకో. సో ఫర్ యూ, థ్యాంక్ యూ. చూసారు కదా, మీకు ఈ గిఫ్ట్ నచ్చితే లైక్ చేయండి. దీంట్లో ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఒక కమెంట్ చేయండి, అండ్ వీడియోని మర్చిపోకుండా షేర్ చేయండి, అండ్ బెల్ ని కట్టి కొట్టండి, దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకుంటాను.